వెహికలైపోయి ఐదు నెలలు గడవస్తాను. ఆడలినుడు మధ్యలదరు వాడినట్టు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన 3 రోజులు పెట్టుకొని తన పార్టీలోంచి తాను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కీలకంగా వహించిన మంత్రులు రాజ్యసభ్యులు పార్టీలు మారి వెళ్ళిపోతుంటే ఉండేవాడిని కాపాడుకుంటే దానికి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శించే దానికి వచ్చినట్టుంది. నిజంగా పరిశ్రమల గురించి మాట్లాడుతున్నాడు, ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నాడు, ఆశా వర్కర్స్ గురించి మాట్లాడుతున్నాడు. తాను 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, దాని ముందు 9 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, దాని ముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. గతంలో 95లోను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 96 ఎన్నికలు బై ఎలక్షన్లు వస్తే శంకుస్థాపనలు చేసాం రా ఈ జిల్లాలో, ఏ ఒక్కదానికి నిధులు కేటాయించలా. 99 ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ శంకుస్థాపనలు చేసావు, నేను ఈ జిల్లాని సస్యశ్యామలు చేస్తా అని చెప్పి ఏ ఒక్కటి చేయలే. 2004 ఎన్నికల ముందు ఆ మహానేత రాజశేఖర్ గారు ఎక్కడ వేసిన ఉత్సవ విగ్రహాలు అలాగనే ఉన్నాయి బాబు, దీనికి నిధులు కేటాయించని చెప్పి కూడా వెలుగొల్లు ప్రాజెక్టుకి అయితేమి, తెలుగుంగ ప్రాజెక్టుకి అయితేమి, గండికోట ప్రాజెక్ట్ అయితేమి, చిత్రావతి ప్రాజెక్ట్ అయితేమి, బ్రహ్మసాగర్ ప్రాజెక్టుల దగ్గరికి మేము తిరిగి ఆ రోజు కూడా నీ ప్రభుత్వం వైఫల్యాలు కూడా మేము ఆ రోజు ప్రజలకు తెలియజేశాం. ఆ మహానేత 2004లో ముఖ్యమంత్రి అయితేనే ఈరోజు మీ జిల్లా అధ్యక్షుడు వాళ్ళ నాయన చిరకాల వాంచేటువంటి వెలుగొల్లు ప్రాజెక్టు నా తుది శాస ఒక ఉన్నంత వరకు వెలుగొల్లు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని ఆయన కలల్ని మా నాయకుడు మా రాజశేఖర్ గారు దాన్ని పూర్తి చేసి జాతికి అంకితం ఇచ్చి ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్న కరువు కాటకాలతో అల్లాడుతూ నీళ్లు లేక బిందె 5 రూపాయలకు ఉండే పరిస్థితులు ఉంటే రాయచోటికి ఈరోజు నీరు ఇస్తున్నా అంటే ఆ మహానేత రాజశేఖర్ గారు చేసిన పుణ్యమా కాదని ప్రతి ఒక్కరికి ఆ జిల్లా ప్రజలకి రాయచోటి ప్రాంత ప్రజలకందరికీ తెలుసు. నువ్వు అన్నిత్తులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు నిధులు కేటాయించలే. ఆ మహానేత పుణ్యమే వెలుగొల్లు గండికోట ప్రాజెక్టు నీళ్లు రావడం జరిగింది. బ్రహ్మసాగరానికి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 12 TMCలు నీళ్లు పెట్టి జాతికి అంకితం ఇచ్చిన వ్యక్తి రాజశేఖర్ గారు. నువ్వు శిలాఫలకాలని పూర్తి చేసిన ఘనత రాజశేఖర్ గారిది. నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు, నువ్వు 5 సంవత్సరాల కింద ముఖ్యమంత్రి అయితేనే గండికోటకు వచ్చి నీ వాముల మీద వంకుల మీద వాగుల మీద పనుకొని పూర్తి చేస్తాను, పులివెందలు నీళ్ళిస్తాను నువ్వు మాట్లాడతావు. 5 సంవత్సరాలు నువ్వు చేయలేని పని నీ తొత్తుకొన్న ఒక ఆ నియోజక ఇన్ఛార్జితో ఆ రోజున్న ఎమ్మెల్సీతో సైకిల్ యాత్ర చేసి అతను గడ్డం పెంచి అతని కోసం తృప్తి తెచ్చేదానికి వచ్చినావు తప్ప నువ్వు ఏ కోశానికి చేసిన లేదు. పరిశ్రమల గురించి మాట్లాడతావు, ఈ జిల్లా ప్రజలు గడిచిన 10 ఏళ్ళ నుంచి కడప ఉక్కు మా జిల్లా హక్కు అని చెప్పేసి రాయలసీమ హక్కు అని చెప్పేసి ఎన్ని తూలు ధర్నాలు చేసి రిలే దీక్షలు చేసినా కానీ నీ తొత్తుగా ఉన్న సీఎం రమేష్ని 12 రోజులు ఆమన్నే హార్దీక్ష కూర్చోబెట్టి ఎన్నికల ముందు స్టంటు కోసం జమ్మలమడుగు ప్రాంతంలో నువ్వు శంకుస్థాపన చేస్తావు. ఏ ప్రాంతంలో కానీ నువ్వు ఊరు శంకుస్థాపన చేసినావు తప్ప పరిశ్రమలు తేవాలి, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం నువ్వు ఏ రోజు కానీ చేసిన పాపాన పోలే. ఒక్క తూరు ఆలోచన చేసుకో, ఆ మహానేత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఫ్రాక్షన్ ఉండకూడదని ఆయన ఆలోచన చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంత వాసులు ఈ జిల్లా నుంచి ఇతర జిల్లాలకి ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు వలసపోకూడదని ఆలోచన చేసిన వ్యక్తి రాజశేఖర్ గారు. ఆ రోజు ఆయన పుణ్యమైన దాల్మియా సిమెంట్ ప్లాంటు, భారతీయ సిమెంట్స్, 1800 కోట్లతో దగ్గర దగ్గర బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ కూడా యుద్ధ ప్రతిపాదన 1.5 సంవత్సరాలు పూర్తి చేసే దశకి, ఓపెనింగ్ చేసే దశకి వచ్చే టైంలో ఆ మహానేత చనిపోవడం జరిగింది. నువ్వు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, 5 సంవత్సరాలు మన్నటూరు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఈ ప్రాంత చిరకాల వంచి ఉక్కు పరిశ్రమ గురించి ఆలోచన చేసావా, ప్రాజెక్టుల గురించి ఆలోచన చేసావా? ఈరోజు బ్రహ్మసాగరానికి నీళ్లు రాలేదంటే దానికి కారణం మీ ప్రభుత్వం 5 సంవత్సరాలు అధికారంలో ఉండి కేవలం 0 to 18 point వరకు 18 కిలోమీటర్లు ఒక 10 నుంచి 15 కోట్లు కేటాయించింటే ఈరోజు బ్రహ్మసాగరంలో కూడా నీళ్లు పూర్తిగా ఉండి బద్వేలు పూర్మాముల ప్రాంతానికి కూడా నీళ్లు ఉండేటి. దాని కారకులు మీరా కాదా? ఈరోజు ఏదో 5 నెలలైంది అధికారంలోకి వచ్చాం, ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ ప్రవేశపెడతా అంటే నువ్వు మాట్లాడతావు, ఇక్కడ మేము ఫ్రాక్షన్ ప్రోత్సహిస్తానమంటాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.